మనందరం కలిసి దేవుని వాక్య ధ్యానాన్ని కొద్దాం. రండి, ఆది కాండం 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదునని చెప్పెను. అప్పుడు యాకోబు అట్లాగే. ఆది కాండం 35:9 వాక్యాలు చదివి పెట్టండి. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని అతనికి అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నానని చూస్తా మీరు వినాలి, నన్ను వైపు చూస్తూ గమనిస్తూ. బైబిల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే విషయం 2 సార్లు ప్రస్తావించాడు అంటే దాని సీరియస్నెస్ని, అర్జెన్సీని మనం అర్థం చేసుకోవాలి. దానిని మనం కొత్తగా వ్యాఖ్యానించడం కాదు, కానీ యోసేపే మాట్లాడతాడు ఫరోతో, రాజా 7 బలమైన ఆవులు బలహీనమైన ఆవులు మీకు కనిపించాయి, ఆ తర్వాత 7 బలమైన వెన్నులు మళ్ళీ బలహీనమైన వెన్నులు కనిపించాయి. రెండింటి అర్థం ఒకటే, 7 సమృద్ధి సంవత్సరాలు రాబోతున్నాయి, తర్వాత 7 కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. దాన్నే బలమైన ఆవులు బలహీనమైన ఆవులు గాను, బలమైన వెన్నులు బలహీన వెన్నులు గాను 2 సార్లు చూపించాడు. దాని అర్జెన్సీని బట్టి 2వసారి మీకు చూపించాల్సి వచ్చింది అంటూ, ఏదైనా 2వసారి చెబితే ఆ విషయ తీవ్రత రెట్టింపు అవుతుందని స్పష్టంగా యోసేపు ద్వారా దేవుడు వ్యాఖ్యానం చేసి పెట్టాడు బైబిల్లో. కనుక దాన్ని కొత్తగా మనం ఎలా వ్యాఖ్యానించాలోచించక్కర్లా, ఆల్రెడీ విస్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ దాని మీద ప్రభు మనకిచ్చారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతిని చెప్తా ఉన్నాడు దేవుడు. అలాగే యెరూషలేమా యెరూషలేమా అని పిలిచిన ప్రతిసారి, మార్తా మార్తా అని పిలిచిన ప్రతిసారి, ఎక్కడ దేవుడు 2వసారి దాన్ని కేక పెడుతున్నాడో పిలుస్తున్నాడో అక్కడ దేవుని కార్యములను మనము తేటగా సీరియస్నెస్ని చూస్తాం. ఈ సమయంలో ఒక విషయాన్ని 2 వేరు కాలాల్లో చెప్పాడు. ఎబ్బోకు రేవులో రాత్రంతా మోకాల మీద పడి కన్నీరు గార్చి ప్రార్థన చేసి తడగూడ వసిలిపోయిన కాలు విరిగిన దేవుని విడువక ప్రార్థన మానక కన్నీరు ఆగక తీవ్రముగా దేవుని సన్నిధిలో రోదన చేస్తూ, నీవు నన్ను ఆశీర్వదించితే గాని విడువను అన్నాడు. నీ పేరేమిటి చెప్పన్నాడు దేవుడు. యాకోబేనాయనా ఒప్పుకున్నాడు, ఎందుకని నాన్నకి అబద్ధం చెప్పాడు, పేర్లు మార్చి మోసాలు చేశాడు. దేవుడు నీ పేరేమని అడిగితే యథార్థంగా ఒప్పుకున్నాడు. సరే, నీ పేరు ఇజ్రాయేలు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు అని చెప్పాడు. ప్రభు అట్లాగా ఆశీర్వదించాడు. నిజానికి పేరు బైబిల్లో స్వభావానికి సూచనగా ఉన్నది. బైబిల్లో పేరు ఏదో యథాలాపంగా కేవలం ఆశలతో పెట్టుకున్న దాఖలాలు తక్కువ, వాని పేరు వాని స్వభావాన్ని సూచించుచున్నది అని అనేకుల విషయంలో బైబిల్లో ప్రస్తావించి చివరికి యేసు ప్రభు వారికి కూడా ఆయన తన ప్రజలను వారి పాపులను రక్షిస్తాడు కాబట్టి యేసు అని పేరు పెట్టాలని, తన ప్రజలకు తోడుగా ఉంటాడు కాబట్టి ఇమ్మానుయేలు అని పెట్టాలని విస్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు, నీ పేరు యాకోబు అనబడదు, ఇక నువ్వు మోసగాడిగా ఉండవు, ఇశ్రాయేలుగా దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాడిగా ఉంటావు, ఇక మీద నువ్వు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు అనబడతావు అని చెప్పి దీవించిన తర్వాత దేవుని ముఖమును చూచి దానికి పెరియేలు పేరు పెట్టి ఎంతో ఆనంద సంతోషాలతో సాగిపోతున్న వ్యక్తి 35వ అధ్యాయములో దేవుడు ప్రత్యక్షం అంటాడు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడతా అంటాడు. ఈ మధ్యలో ఏం జరిగింది మరి? మళ్ళీ అదే మాట చెప్పాల్సి వచ్చిందే. అంటే 32:28 ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అతడు యాకోబుగానే బతికాడు అన్నమాట, ఇశ్రాయేలుగా బతకలేదు అన్నమాట. 33వ అధ్యాయం 34వ అధ్యాయం ఎన్నో సన్నివేశాలు జరిగాయి, ఎన్నో సంఘటనలు జరిగాయి. 35లో మరలా దర్శించి, సరే ఎక్కడైనా నీ పేరు ఇజ్రాయేల్ అనబడుద్ది, యాకోబు అనబడదు అని మళ్ళీ దీవించాల్సి వచ్చింది. ఏ స్థలములో పేరు మార్చబడింది? ఎప్పుకొచ్చారు కదా,
ఒక్కడు మిగిలిపోయాడు కదా, అందరినీ పంపించాడు కదా, రాత్రంతా ప్రార్థన చేశాడు కదా. యబ్బోకు రేవులో యాకోబు చేసిన ప్రార్థన గురించి హోషియా గ్రంథం 12:3 చెప్పాడు దేవుడు. అతడు మగసిని కలిగి పోరాడాడు అని చెప్పాడు. దేవునితో పోరాడి గెలిచాడని రాశాడు. ఆదికాండములో 26 తాను అతని గెలవకునుడు చూచి, దేవుడు అతని గెలవలేకపోతున్నాడంట, పట్టు వదలకుండా ప్రార్థన చేస్తున్నాడు. ఒక నరుడు తెల్లవారులు పెరుగులాడాడు, దేవుడు గెలవలేకపోతున్నాడు. అరే సరేలే బాబు, నీకేం కావాలనో చెప్పనాల్సి వచ్చింది. నీవు నన్ను ఆశీర్వదించదగని వడవను, తెల్లవారు చున్నది కనుక నన్ను పోనేమో, రాత్రంతా ఊరుకున్నాడు కదా, ఇప్పుడు కుదరదంటే. అలా అయితే మీరు వెళ్ళాల్సిన టైం దగ్గరకు వస్తే ఆశీర్వదించాలండి. ఆశీర్వదించకపోతే వదిలే ప్రసక్తే లేదు అంటే సరేలే అని ఆశీర్వదించాల్సి వచ్చింది. అంటే మోకాళ్ళ మీద రాత్రంతా ప్రార్థన చేసినవాడు, దేవునితో పోరాడినవాడు, కన్నీళ్లతో సాధించిన వాడు, తన కాలు విరిగినా, అయ్యో తొడగుడ వసిలిపోయినా, భౌతికంగా నష్టము కలుగుతున్నా, కుంటుతూ పరిస్థితి వచ్చినా, శరీరంలో నొప్పి పెరుగుతున్నా, పట్టువదలని ప్రార్థన చేసి మగ సిరి కలిగిన వాడని దేవునితో కితాబు పొంది అతడు ఇస్రాయేలుగా మార్చబడిన తరువాత, దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన తరువాత, ఇక మీద నువ్వు ఇస్రాయేలే అంటే పోరాడువాడువే, గెలిచేవాడివే, నువ్వు పేర్లు మార్చుకుని అబద్ధాలు అంటే మోసంతో బతికేవాడివి కాదు అని చెప్పిన తరువాత, థ్యాంక్ యూ లార్డ్ అని బయలుదేరి 2 ఏషియా ఎదురొస్తే ఏం చేశాడండి, ఏం చేశాడు, మార్గములో 7 ఏషియా ఎదుట సాగిలి పడ్డాడు. ఇప్పుడు అతను యాకోబా ఇజ్రాయేలా మీరు చెప్పండి, చెప్పాలి మంచిగా. ఇప్పుడు అతను యాకోబా ఇజ్రాయేలా, ఇజ్రాయేల్ అయితే పోరాడి గెలుస్తాడు కానీ, ఇజ్రాయేల్ అయితే యుద్ధము చేస్తాడు కానీ సాగిలి పడిపోతాడా, లొంగిపోతాడా, మనిషికి బలహీన పడతాడా, భయపడతాడా మనిషికి, మీరు ఆలోచించేయండి. 7 సాగిలి పడ్డాడు. తీరా ఏషియా వైద్యులు పడిన తర్వాత దండం పెట్టి దేవుని ముఖము చూచినట్లు నీ ముఖమును చూశానన్నాడు. కానుకలన్నీ చేతిలో పెట్టాడు. తన భార్యను లేయాని పిలిచాడు, లేయా కొడుకులు పిలిచాడు, సాష్టంగ పడమన్నాడు, అందరూ సాష్టంగ పడ్డారు. రాహేలు పిలిచాడు, రాహేలు కొడుకులు పిలిచాడు, రాయి మీరు సాష్టంగ పడమన్నాడు. యోసేపుతో సహా దేవుని ఏర్పాటులో రాజులు తలవంచవలసిన యోసేపుతో సహా ప్రతి ఒక్కరిని యేషోవికి సాష్టాంగపడేలా చేశాడు. ఎవరు ఈ పని చేసినాడు, దేవునితో గెలిచినవాడా, రాత్రంతా ప్రార్థన చేసినవాడా, మోకాలు దిగకుండా కన్నీరు గడిచినవాడా, మగసుని కలిగిన ప్రార్థన యోధుడని దేవుని చేత సాక్ష్యం పొందినవాడా. ప్రార్థన ఏంటి, ఎప్పోకి నేను పొందిన అనుభవం ఏంటి, నువ్వు పొందిన కృప ఏంటి, నువ్వు పొందిన ఆశీర్వాదం ఏంటి, నువ్వు బ్రతికే బ్రతికేంటి. సాక్షాత్ దేవుడు బాబు నేను నిన్ను గెలవలేకపోతానరా, సరళి చెప్పు నీకేం కావాలరా బాబు అంటే, ఒక మనిషి ఎదురు పడితే ఇతనికి ధైర్యం రావాలా, భయం రావాలా, నేను దేవుణ్ణి గెలిచిన వాడిని కదా, ఆయన కృపను గెలిచాను, ఆయన వరాన్ని గెలిచాను, ఆయన మనస్సును గెలిచాను, ఆయన అభీష్టాన్ని గెలిచాను, మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థనలతో సాధించాను. మోకరించగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ప్రార్థన చేయగలిగితే గెలవలేనిదంటూ ఏమీ లేదు అన్న విశ్వాసం రావాలిగా. భయపచ్చు దేవుడు, ఇక మీద నువ్వు యాకోబు అనబడవు, నీవు ఇజ్రాయేలువే, గెలిచేవాడివే అని దేవుడు అంత ధైర్యం చెప్పాక ఇంకేంటండి మరి, ఇంత కానుక ఇదన్నీ ఏంట్రా అంటే, దేవుని ముఖము చూచాను, నీ ముఖం చూశాను, ఏదో చిన్న కానుక. మరి బాబు నాకెందుకురా, నాకు బోల్డ్ ఉందంటే, నాకు కూడా బోల్డ్ ఉందిలే, నువ్వు కాదంటే నేను బాధపడిపోతాను, తీసుకో అన్నాడు. సర్లే అన్నాడు. మరి జనాన్ని ఒక బ్యాచి బ్యాచి పంపించే ఎందుకంటే, నా ప్రభు దయ నా మీద ఉండుటకే. దేవుని దయ నీ మీదకి వచ్చినట్లు నీకు కన్ఫర్మేషన్ రాలేదా, స్వయంగా దేవుడు రాత్రంతా నీతో ఉన్నాడే, దేవుని పరీక్షలు నువ్వు గెలిచావే, మగసరి కలిగిన వాడవై దేవుని దగ్గర కితాబును ఉందావే, ఇక మీద నువ్వు ఇజ్రాయేలునే గారి యాకోబు కాదన్న సర్టిఫికెట్ నీకెంత ధైర్యం ఇవ్వాలండి. ఇందాక పేరు పెట్టింది ఏం పెట్టాడు, పెనూయేలు అంటే అర్థము దేవుని ముఖము, దేవుని ముఖం అని దానికి పేరు పెట్టి ఏషా ఎదురు కాగానే దేవుని ముఖం చూసినట్టు నేను చూస్తున్నానయ్యా. అసలు నువ్వు పొందిన అనుభవాలేంటి, నీకు వచ్చిన ఎన్కౌంటర్ ఏంటి, నీకు వచ్చిన వాగ్దానం ఏంటి, నీకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి, నువ్వు పొందిన బలం ఏంటి, నువ్వు చేస్తున్న వైఖరి ఏంటి,
సరే ఏషవ ఎపిసోడ్ అయిపోయింది, ఏషవ సరే పదాం మరి పోదాం అని చెప్పంటే నీవెంత స్పీడ్గా మేము రాలేమండి, మేము మందులతో ఉన్నామండి, చిన్నపిల్లలతో ఉన్నామండి, మెల్లి మెల్లిగా వస్తానండి, మా ప్రభు మా మీద దయ ఉంచి తమరు ముందుకు సాగవెళ్ళను, మేము వెనకాలే ఏడుస్తామండి అని చెప్పంటే సర్లేపో అని ముందుకెళ్ళగానే అమ్మయ్యా అని అక్కడ పాకేసేసి యాకోబు తన కొరకు సుక్కోతులో పాకలు వేసుకునేను. నీకు ఏమవసరం అక్కడ పాకలు వేసుకునేది? సుక్కోతు నీకేంటి సంబంధం? నువ్వు ఏ ఒప్పందం మీద బయలుదేరావు? నన్ను రేవు దాటించి ప్రభువుని మొరపెట్టిన వాడివి కాదా? ఈ గండం తప్పించుకుని ప్రార్థన చేసిన వాడివి కాదా? బేతేలులో మందిరం కడతాను కదా బయలుదేరావు? మధ్యలో వేషవు కనపడితే కానుక వాడికి ఇస్తవి, బేతేళ్ళు కాకుండా సుక్కోతులు పాకలేసుకుంటవి, ఇవన్నీ తెలియని అమాయక స్థితిలో చేసావా? నిన్నెవరైనా తరుముతున్నారా? నీకేమన్నా ప్రమాదం ఉందా? అరే దేవుడే నీ దగ్గరికి వచ్చి ఇంత బలపరిచాడు కదా, నీవిక మీద యాకోబు అనబడవు, నీలో వెనకబడతాను, నీలో మోసం, నీలో అబద్ధం, నీలో భయం ఇక పని లేదు. నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడివి, ఎప్పటికీ గెలిచేవాడిగా ఉంటావు, ఇజ్రాయేలుగానే ఉంటావు ఎలా అని దేవుడు మాట్లాడితే ఇంకటి నీ పరిస్థితి అంటే దేవునికి ఎట్లా దండం పెడతావో, యేషవకి ఎట్లాగా పెడతావా, దేవునికి ఎలా కానుకిస్తావో యేషవకి ఎలాగిస్తావా? నీ అనుభవాలు వ్యత్యాసం లేవా? నీకెదురైన దేవుడు ఎక్కడ? ఇప్పుడు తగిలిన ఏషవ ఎక్కడ? నువ్వు పొందిన ముఖాముఖి అనుభవం ఎక్కడ? ఏషవ ముఖం ఎక్కడ? ఎబ్బోకులో మారిన అనుభవాలు ఏంటి? పెనియేలులో చూసిన సూర్యోదయం ఏంటి? ఏషవ దగ్గర సాష్టాంగ పట్టం ఏంటి? నేను ఎక్కడి మనిషిని? నేను పొందిన అనుభవాలు ఏంటి? నేను పొందిన ప్రత్యక్షత ఏంటి? నేను పొందిన దర్శనం ఏంటి? నేను పొందిన వాగ్దానం ఏంటి? ఇక్కడ సాష్టాంగ పడిపోవటం ఏంటి? నేను అనిపించొద్దా నీకు? ఒకటా రెండా నువ్వు వెళ్ళిపోయి సుక్కోతుల సెటిల్ అవ్వడం ఏంటి? అసలు సుక్కోతుల పాకలేసుకోవడం ఏంటి? ఆ లోయల మధ్య బతకడం ఏంటి? నీకు వాగ్దానం చేసిన బేతేలుకి రావాలి, ఏల్ బేతేల్ అని దర్జాగా పలికావు ఒక 10 సార్లు. ఏంటి నీ అనుభవాలు? అందుకే దేవుడు మళ్ళీ 35వ వచనంలో ప్రత్యక్షమై సర్లే ఇప్పటికి ఇంకా యాకోబే నువ్వు, ఎక్కడైనా ఇజ్రాయేల్ అనబడతా. విసిగిపోని, చికాకు పడని, చేయి విడువని తల్లికి తండ్రి కంటే మించిన దేవుడు మనకు ఉండబట్టి మనకి సరిపోతుంది, కానీ లేకపోతే ఈడు హోప్లెస్ ఫెలో అని వదిలేస్తే ఎప్పుడో వదిలేయాలి మనల్ని, ఎప్పుడో విడిచిపెట్టాలి. కృపగల దేవుడు మనకు ఉండబట్టి నేను అంటున్నాను, మనం బతికిపోయాం. కాకపోతే ఒక మాట చెప్తున్నాను, దేవుడికి కూడా విసుగు వస్తుంది అనే పాయింట్ మర్చిపోద్దని మనం చేస్తున్నాను. 40వ కీర్తన అంటాడు, 40 ఏండ్లు ఆ జనుల వలన అరణ్యములు నేను విసిగి ఇక వీరు నా వాగ్దాన దేశములో ప్రవేశింపరని వారి గురించి ప్రమాణము చేసి తిని అని కదూ మాట్లాడాడు. అందుకే నేను ఎప్పుడు ప్రసంగాల్లో ఎప్పుడు ఒక మాట మాడతాను, ప్రేమకే కోపం వస్తే, సహనానికే విసుగు వస్తే, దీర్ఘశాంతమే పగతో రగిలితే మనం ఇంకెవరి దగ్గరికి వెళ్ళగలం? అందుకని యాకోబు 4వ వచనం అంటాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరం, ఈ లోకంతో స్నేహం చేస్తే దేవుడితో కయ్యానికి కాళ్ళు వినట్టు లెక్క, శత్రుత్వాన్ని కోరుకున్నట్టు లెక్క, ఏం చేస్తావు చేయి అన్నట్టు లెక్క అన్నమాట. దేవుని బిడ్డలారా, లోకమే ఏకమే మన మీదకి వచ్చినా ధైర్యంగా బతికేస్తున్నాం, దేవుడు మన పక్షంగా ఉంటాడు లేని. కానీ ఆ దేవుడి విరోధి అయితే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏ ఆశ్రయాన్ని పొందుతాం? ఈరోజున దేవుని సేవకునిగా మీతో మాట్లాడుతున్నాను. మనము పొందిన ప్రత్యక్షతలు, మనకు కలిగిన దర్శనం, మనం కలిగిన దేవునితో అనుభవాలు మన నెక్స్ట్ నిర్ణయాలపై ఖచ్చితంగా ప్రభావం చూపించాలి. పొందిన ప్రత్యక్షతను బట్టి, పొందిన దర్శనాన్ని బట్టి, పొందిన అనుభవాన్ని బట్టి మన జీవితం మలుపులు తిరగాలి, మన జీవిత నిర్ణయాలు ఉండాలి, మన తలంపులు మారాలి, మన అడుగులు దృఢంగా పడాలి. యేషవ ఎదురు తల వంచాల్సిన పని లేదు, సుక్కోతులో స్థిరపడవలసిన పని లేదు, లోయలలో పాకలేసుకోవలసిన పని లేదు. ఏ లూసును దేవుడు బేతేలుగా మార్చాడో, దేని ఆయుధంగా మార్చాడో, దేన్ని అభిషేకించాడో, ఆ అనుభవాల్లోకి మనం రావాలి తప్పనిసరిగా. ఏమని సాక్ష్యం చెప్పావు నీవు? నేను దేవుని ముఖమును చూచానయ్యా, దీనికి పెనియేలని పేరు పెడుతున్నాను. నువ్వు పెనియేలని పేరు పెట్టావు సరే, మరి నీకు ఇజ్రాయేలని పేరు పెట్టాడుగా, దాని సంగతి ఏమిటి?
నీకు లభించిన దర్శనం నీకు ధైర్యం ఇవ్వలేదా? నీకు లభించిన ప్రత్యక్షత నీకు నూతన మార్గం దిశానిర్దేశం చేయలేదా? అలాంటప్పటికి ఎప్పుకరేమంది ఎందుకు? మరి రాత్రి అంతా అడిచింది ఏం ప్రయోజనం? దేవుడే దిగి వచ్చిన ప్రయోజనం ఏంది? నీ కౌలు విరగ్గొట్టి యాకోబుని విరగ్గొట్టి ఇజ్రాయేలుగా మార్చింది ఏం ప్రయోజనం? ఒకవేళ నీ జీవితంలో ఒక మంచి అనుభవాన్ని కలిగి కూడా, దేవునితో ముఖాముఖి పోరాటాన్ని కలిగి కూడా, విలువైన దేవుని వాస్తవ ప్రత్యక్షతలు పొంది కూడా, నీ జీవితంలో ఇంకా బలహీన నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఇంకా పేలవంగా నిర్ణయాలు తీసుకుంటున్నావా? ఎబ్బో ఒక ఫలితం జీవితంలో కనబడటం లేదా? పెనియలు అభిషేకం నీ మీద కనబట్టలేదా? ఇజ్రాయేలు పేరు యొక్క విలువ నువ్వు గమనించలేకపోతున్నావా? ఇంకా యాకోబు గారే బతుకుతున్నావా? ఇంకా పద్దనరామ జీవితమేనా? ఇంకా లాభానికి అప్పగించుకున్నట్టేనా? ఇంకా రాహేలు కోసం ఏడేండ్లు బాధపడ్డట్టేనా? ఏది నీ రాజరికం? ఏది నీ ఔన్నత్యం? ఏది నీ బలం? ఏది నీ పరాక్రమం? ప్రభువు అన్నాడు గతంలో చెప్పిన మాటే, ఏంటది? ఇక మీదటి యాకోబు అనబడవు నీవు, ఇజ్రాయేలు అనబడతావు. అంటే ఏనాడో చెప్పిన వాగ్దానం, ఏనాడో ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పటికీ వర్కౌట్ అవ్వక మళ్ళీ ఏదో చెప్పాల్సి వస్తుంది. ఆయా శాఖల మీద ఖర్చు పెట్టినందున రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన 9,000 కోట్లు కేంద్రం మళ్ళీ తీసేసుకున్నట్టు అయిపోయింది, మురిగిపోతున్నాయి. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈ రోజున ఒక మంచి ఆలోచన మీరు తీసుకోవాలి. సూటిగా స్పష్టంగా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. వెరీ క్లియర్ క్వశ్చన్. నీవు పొందిన ప్రత్యక్షత, నీవు పొందిన దర్శనం, నీకు కలిగిన అనుభవాలు, నీకున్న మోకాళ్ళ జీవితం, నీవు సంపాదించుకున్న కన్నీటి అనుభవం, ప్రార్థనలో మోకాళ్ళ మీద నువ్వు పొందుకున్న విజయం, దేవుని వలన పొందిన వాగ్దానం, ముఖాముఖి పెరగాలంటే దేవుని ముఖం, స్పష్టమైన దర్శనం, అనుభవాలు, ఇన్నింటి తర్వాత ఇవన్నీ నీ లైఫ్ స్టైల్ని డిజైన్ చేయొద్దా? మనసొద్దా? వీటి ఎఫెక్ట్ నీ లైఫ్ మీద కనపడద్దా? వీటి ఇన్ఫ్లుయెన్స్ నీ నిర్ణయాల మీద ఉండొద్దా? ఇంత జరిగిన తర్వాత కూడా 32:11 ఏమన్నాడు? అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని భయపడిపోతున్నానయ్యా, నన్ను కాపాడయ్యా అన్నాడు కదా. మరి దేవుడు మధ్యలో అడ్డుపడ్డాడుగా, ఆశీర్దించాడుగా, ఇదే పగ మళ్ళీ లేచో చూడగానే మనను చంపేతాడేమో, మళ్ళీ కానుకలు పంపి మళ్ళీ మోకాలు మడిపోయి మళ్ళీ శాస్త్రం మడిపోయి. అంటే దేవుడు దర్శించినా నీ టెన్షన్ ఎంత కూడా, ఎంత భయం పోలా? దేవుడి దర్శనం నీకేం ఉపయోగపడలేదా? ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు, నీ పేరు ఇజ్రాయేలే, గెలిచేవాడివే. ఇలాంటి మాట ఒకటి కానీ దొరికితే చెలరేగిపోవటం కేసు రక్తం ఇచ్చి. ఏమైనా చిన్న మాట అండి, ఏమైనా చిన్న మాట. పాత నిబంధన కాలంలో రాజులందరినీ మీరు చూడండి, ఈ యుద్ధమునకు పోవుదినా పోవుదినా, వెళ్ళేదనా వెళ్ళేదనా, ఒక్క మాట వెళ్ళు అని దేవుడు అంటే, వీళ్ళు 300 ఉన్నాయి, అవతల 30 లక్షలు ఉన్నాయి, దూసుకెళ్ళిపోయేవారు. ఎందుకని? అవతల 30 లక్షలు మనం 300 సీన్ కాదు. దేవుడు ఎల్లమన్నాడు, ఇక భయపడే పని లేదు, ఎట్లా దూసుకుపోవాలి సార్? ఇది ప్రవక్త ద్వారా వచ్చిన ఒక మాట. ఇక్కడ ప్రవక్త కాదు, ఇంకెవడు కాదు, డైరెక్ట్గా దేవుడే దిగి వచ్చాడు. రాత్రి అంతా అతను కలిగి ఉన్నాడు, దేవుని బాధలు గట్టిగా పట్టుకున్నాడు, అసలు విలుపించుకునివ్వట్లేదు, కదలనివ్వట్లేదు. సరలేరా బాబు, నీకేం కావాలంటే అడిగిన అప్లికేషన్ మొత్తం శాంక్షన్ చేశాడు. దేవుని ముఖం చూచాడు, ఇది పెనియలు, నేను దేవుని ముఖం చూచాను, అయినా బతుకున్నాను, ఇక నాకు చాలు అని ఎంత ఫీల్ అయిపోయాడు. మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్. ఈ దర్శనం లేనప్పుడేంటో, ఈ ప్రత్యక్షత లేనప్పుడేంటో, ఇప్పుడు అంతేనా? ఏలియా బలహీనపడ్డాడు. ఎవరికైనా బలహీనత వస్తుంది, ఎవరికైనా నిరాశ వస్తుంది, ఎవరికైనా దుఃఖం వస్తుంది, ఎవరికైనా వేదన కలుగుద్ది, ఎవరైనా కృంగిపోవచ్చు. ఏలియా వంటి మహానుభావుడే, ఇఫ్ ఐ బీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ లెట్ ద ఫైర్ ఆఫ్ గాడ్ షల్ కమ్ డౌన్ అంటూ గర్జన చేసిన ఏలియా వంటి దైవజనుడే యజమేలకు భయపడ్డాడు. ఒక దశలో నేను ఒక్కనే మిగిలిన నన్ను కూడా చంపేద్దాం చూస్తున్నాను, ఇక నా వల్ల కాదు, నా ప్రాణం తీసుకో అన్నాడు. సరే నీతో మాట్లాడాలి, కొండ మీద నా ఓపిక లేదు, నేను ఎక్కలేను అన్నాడు. దేవుడు రొట్టెని పెట్టి సర్లే తిను, మళ్ళీ రొట్టెని పెట్టాడు, మళ్ళీ తిను, ఇప్పుడు ఎక్కడన్నాడు, ఎక్కడలేదా? మరి 3 సార్లు రొట్టె పెట్టకూడదు, ఓపిక లేదండి, మరి నీకు ఎందుకు పెట్టాలి రొట్టె? మరి నువ్వు కురిగిపోయావనే కదా నీ దగ్గరికి దిగి వచ్చాడు దేవుడు.
గుహలో పండుకున్నామని రేగ చేత పండుకున్నామనగా దేవుడి దగ్గరికి వచ్చాడు కదా. నీ తల వద్ద నిప్పులతో కాల్చిన తాజా రొట్టె నీకు పెట్టి, నూతన ప్రత్యక్షతలు నీకు ఇచ్చి, నూతన వర్తమానం నీకు ఇచ్చి, నూతన అభిషేకం నీకు ఇచ్చి, నిన్ను కొండలెక్కినట్టు బలపరచగా ఆ తర్వాత ఏంటి మళ్ళీ ఫలితం? నా వల్ల కాదంటే మరి మరి ఉరక తినేసావు రొట్లు. నీవు ఈ ఆహార బలము చేత హోరేబు ఎక్కవలెను. నా వల్ల కాదు, శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి పెట్టాను. పని కట్టుకొని ఇంత బలమైన ఆహారం ఎందుకు పెట్టాలి? నేను మిమ్మల్ని కూడా అడుగుతాను, ప్రతి ఒక్కొక్క బిడ్డని, మీరు నేర్చుకుంటున్న వాక్యాలు, వినే ఉపదేశాలు మోర్ దెన్ ఎనీ అదర్ బైబిల్ కాలేజ్ అని పాస్టర్లే సాక్ష్యాలు చెబుతుంటే, మీరే అనేక సార్లు సాక్ష్యాలు చెబితే, మరి నేర్చుకున్న వాక్యాల వల్ల నువ్వు పొందిన బలం ఎంత? యాపిల్ తింటివి, ద్రాక్ష పండు తింటివి, బీట్రూట్ తింటివి, ఐరన్ క్యాప్సూల్ చేస్తవి, అన్ని వేసిన తర్వాత రక్తం ఒక సుక్క కూడా పెరగలేదంటే మరి ఎట్ట? ఎందుకు పెట్టేది ఇదంతా? నువ్వు శక్తికి మించిన ప్రయాణం చేయగలగాలని కదా, నువ్వు కొండలు ఎక్కాలని కదా. క్రిస్మస్ రాగానే కేకులు కోసుకోవాలి, గుడ్ ఫ్రైడే రాగానే నేర్చుకుంటూ కూర్చోవాలి, ఈస్టర్ రాగానే సెలరీకి పోయి సమాధుల దగ్గరికి వెళ్ళి సొన్నం వేసుకోవాలా? ఇది క్రైస్తవ బతికి రోజున. కానీ దేవుడు మనకి ఎంత శ్రేష్టమైన ఉపదేశం ఇచ్చాడు. ఆది అపోస్తుల పునాదుల మీద కట్టబట్టడానికి మనకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నాడు. మన దగ్గరికి నడిపిస్తున్న దైవజనం కూడా ఎంత ఉన్నత స్థాయి అభిషేకం కలిగి సేవకులను తీసుకొస్తున్నాడు మన దగ్గరికి. ఒక్కొక్కరు మనకెంత దీవెనకరంగా వాడబడి వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఏం చేయాలి? ఒక కొండను ఎక్కడానికి సరిపడే బలాన్ని ఇవ్వాలి కదా మనకి. ఒక సామెత ఉందని ఎంత తిన్నా పరగాడిపోయాని. ఇజ్రాయేలులు మన్నా తినేసేవారు, పూరేలు తినేసేవారు, అన్ని తినేసేవాళ్ళు. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. మరి ఎందుకు రా ఐగుప్తుకి వెళ్ళిపోతారంటే చేపల పులుసు అక్కడ ఉంది. ఎందుకు అక్కడ గొప్ప స్వాస్థ్యం లేదు మళ్ళీ? అంటే ప్రభు ఆశించిన మెచ్యూరిటీ లెవెల్స్ రావట్లేదు. నేను అంటున్నాను ప్రభు సామాన్యుడు కాదు కదా. ఏమండి, దేవలోకం చుట్టూ ఉంటే తండ్రి రొమ్మును ఆనుకునే అవకాశాలు వద్దనుకుని మన కోసం దిగి వచ్చి ఇన్ని పాట్లు పడి ఇంత చేసి తన ఆత్మను మనకి ఇచ్చేసి తన రాజ్యాన్ని మన కోసం కట్టి సింహాసనాలు ప్రిపేర్ చేస్తూ కిరీటాలు ప్రిపేర్ చేస్తూ దూతలందరూ కూడా ఏంటి ప్రభా మంచి ఉద్యోగం ఉన్నామంటే రాయ్ నా పెండ్లి కుమార్తె రాబోతుంది కొన్ని రోజులే అంత రెడీ అయిపోతుందని పరలోకాన్ని లైటింగ్ పెట్టి అడావుడు చేసి ఏమంటే అబ్రహాం దిన వాళ్ళు ఎలా ఉంది పరలోకం? పునాదులు కలిగిన పట్టు అనమాట. అంతకన్నా ఎక్కువ లేదు, అప్పటికి పునాదులు వేసారు. కానీ యోహాను దినములో అలంకరింపబడి దిగి వస్తున్న నూతన ఎరుశలేం పట్టణం మొత్తం ప్రిపేర్ అయిపోయింది సార్. ఇక లైటింగ్లు కూడా పెట్టారు. ఈ గృహప్రవేశం మిగులు ఉంది. ఇంత మూమెంట్కి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మన తెలుగు భాషలో భారతీయ భాషలు చెప్పాలంటే ముహూర్తం దగ్గర పడ్డాక ఇప్పుడు కుంటుతావేంట్రా నాయన? ఇక రేపో మాపో మహిమలా గెలబడుతున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి ఒక్క ప్రసంగానికి 3,000 ఆత్మలు పేతురుకు వచ్చేసి నీ పేతురు ఎంత పెద్ద వర్కర్ అంటారు? ఎంత బలవంతుడండి. పునరుత్థాన దర్శనం చూసాక కూడా, ఆత్మను పొందని చెప్పాక కూడా, పాపక్షమాపణ అధికారం ఇచ్చాక కూడా, ఓ అలాగే అని చెప్పి శాపకి వెళ్ళిపోయిన క్యాండిడేట్ కదండి. ఇప్పుడు పేతురు మీద యేసుప్రభు చిరాకపడాలా, యేసుప్రభు మీద పేతురు చిరాకపడాలా? మీరు చెప్పండి కదా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావు నీకు తెలుసు కదా, వచ్చారు అడుగుతాం ఎందుకు? ఎన్నికి యేసుప్రభు మీద చిరాకు వచ్చేస్తుందండి పేతురు. నన్ను ప్రేమించున్నావంటే ప్రేమిస్తాను, నన్ను ప్రేమిస్తున్నా ప్రేమ, నన్ను ప్రేమిస్తున్నా ఎన్నిసార్లు అడుగుతావు? చెప్పాను కదా, ఏ తెలుసు కదా నీకు. అంటే నువ్వు చేపలకు వెళ్ళిపోయినప్పుడల్లా చిరాపడలేదనా, దిగంబరంగా మారిపోయినా కోపడలేదనా, సమాధిలోకి వెళ్ళి చూస్తే కానీ నమ్మకుండా టెన్షన్ పడ్డావనా? అంటే నీ మీద ఎన్నిసార్లు చిరాపడలేదు కాబట్టి రివర్స్లో ప్రభు మీద చిరాక? అరే నేను అడిగేది ఒక్కటే, మీరు పొందిన ప్రత్యక్షతలు మీకు బలాన్ని ఇవ్వలేదా? లోపల ఎన్లైట్మెంట్ రాలేదా? నూతన శక్తి, నూతన సత్తు కలగలేదా? అలాగైతే ఇంకొక కొత్త వాగ్దానం పొందాలి. కానీ మళ్ళీ అదే పొందకూడదు మనం. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి మనం. స్తోత్రం చెప్పండి. నేను ప్రార్థన చేస్తున్నాను ఈ సంవత్సరాంతరం కల్లా సంఘబిడ్డల్లో ఒకరికి ఒక కీలకమైన బాధ్యత అప్పగించాలని. రాబోతున్న దైవజనుల చేత అభిషేకం ప్రార్థనలు చేపించి ఒక్కొక్కరికి ఏసు రక్తం ఇచ్చేయం. నెక్స్ట్ లెవెల్ పెట్టాలంటే దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఒక పరిచర్య అప్పగించేస్తాను, ఏసు రక్తం ఇచ్చి దాన్ని కట్టి చూపించాలంతే.
దేవునికి మహిమ కలుగునుగా. అంతే, ఇక సుఖం లేదు. ఇక మళ్ళీ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి సేమ్, నువ్వు యాకోబు అనబడవు ఇజ్రాయల్, ఇది మొన్న చెప్పేసిందే, మళ్ళీ అదేనా? లక్ష లెవెల్కి దేవునికి స్తోత్రం చెప్పండి. శబ్దం అందరూ హల్లెలూయా, హల్లెలూయా. నా బాధ ఏంటంటే తెల్లవారులు ఏడ్చి ప్రార్థన చేసి ఇంత సాధించిన తర్వాత కూడా ఇంకా యాకోబు అనబడితే ఇంకెందుకు సార్ లైఫ్? ఒకప్పుడు లేవు కదా, అందరినీ పంపించేసావు, ఒక్కడు మిగిలిపోయావు, మోకాల మీద పడ్డావు, కన్నీరు గార్చావు, ప్రార్థన చేసావు, ఇంత ఎదిగాక మళ్ళీ ఇంకా పోసినండి. నువ్వు నిజంగా ఆశీర్వదించబడిన వ్యక్తి అయితే, దేవుని ముఖము చూచిన వాడు అయితే, మోకాల మీద పోరాడిన వాడు అయితే, ఇజ్రాయేల్ గా మార్చబడిన వాడు అయితే, సుక్కోతు నీకు నచ్చకూడదు, సుక్కోతు నీకు నచ్చకూడదు. ఏమని సార్ విశేషం అందులో? ఇంతగా సుక్కోతు అంటే ఏంటి? పాకలు, దాని పేరే పాకలు. వాళ్ళ భాషలో పాక, మన భాషలో వాళ్ళ భాషలో సుక్కోతు, మన భాషలో పాక. అంటే దానికి అంతకుముందు పెద్ద ఏమీ లేదు, మనోడు పాకేసే దానికి విలువ తెచ్చాడు తప్ప అక్కడ ఏమి లేదు మ్యాటర్. ఎందుకంటే మనోడు ఫ్యామిలీయే పెద్ద బెటర్లా ఉంటుంది కదా, 70 మంది పైన, ఇద్దరు భార్యలు, 12 మంది పిల్లలు, మళ్ళీ దాసదాసీలు, బోల్డ్ బ్యాచి, ఎవడు గుడిసాడు చేసుకునేప్పటి పెద్ద ఊర్లాగా అంతుంది. అది ఏం పేరు అంటే, దీని పేరు సుక్కోతు పాకలు అని పెట్టేశాడు. జోబులో కొబ్బరి నూనె బాట్లీ, నోట్లో పేర్లు పెడతాం, మనోడికి బాగా అలవాటు కదా. యాడ కనపడితే ఒక రాయి పెడతా, నూనె పోతాడు, దీనికి పేరు పెడతాడు. ఇచ్చేది నో మోర్ ఇట్స్ లూజ్ ఇట్స్ బేతే. అబ్బా, నామకరణం అంతే యాదవ తర్వాత ఇతరే పేర్లు పెట్టాడు పాపం మొదలుపెట్టి. ఇప్పుడు యేసుప్రభు నీకు పెట్టిన పేరేదిరా అంటే, మరి వర్కౌట్ అవ్వట్లేదు సార్ నేను ఇంకా యాకోబునే. చిచ్చి, నీకు ఇవ్వను రా అనుకుండా దేవుడు మళ్ళీ వచ్చి ఇప్పటికే అదే అన్నాడు, ఇప్పటికైనా నువ్వు ఇజ్రాయేలుగా ఉండాలి నానా, నువ్వు పోరాడి గెలవటం నేను చూడాలి నానా, నువ్వు జయించేవాడుగా ఉండాలి నానా, నువ్వు రాజుగా ఉండాలిరా, నువ్వు మళ్ళీ యాకోబుగా ఉండకూడదురా, మళ్ళీ రాజీ పడిపోవటం ఏంట్రా, మళ్ళీ సాష్టాంగ పడిపోవటం ఏంట్రా, ఆ యేషావు గారి దగ్గరికి వెళ్ళి పడిపోవటం ఏంట్రా. చిచ్చా ఊరక, రేంజ్ తగ్గద్దు. అది ఈరోజు ఉపదేశంలో సారం. స్తోత్రం చెప్పండి గట్టిగా.